వార్తలు సమర్పిస్తున్న వారు లక్ష మంది పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అమరవీరుల సంస్మరణలో అమరులకు నివాళులు అర్పించి కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు అయ్యారని వారికి యావత్ తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. నేడు దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని సమస్యలు సైతం ప్రత్యేక రాష్ట్రంతో పరిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో సాగునీటి కోసం తాగునీటి కోసం గ్రామ గ్రామాలు ఎన్నో ఏళ్లుగా అనేక అవస్థలు పడ్డాయని కానీ నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటికి పూర్తిగా పరిష్కరించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. నేను తెలంగాణ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని రంగాల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, సుందర్ సింగ్, మాల్యాల కిషన్, దేమ యాదగిరి, సరఫ్ సౌభాగ్య, శ్యామ్, చిలక గంగాధర్, కోఆప్షన్ మెంబర్లు ఐరేని పృథ్వీరాజ్, పాతూరి ప్రభావతి, షేక్ అహ్మద్, కౌసర్ బేగం తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరులకు నివాళులు అర్పించడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ 21 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు లాస్ట్ రోజు ఈ ప్రోగ్రాం మా మున్సిపాలిటీ పరిధిలోని వైస్ చైర్మన్ గారు, ఎంఆర్ఓ గారు, మా మేనేజర్ గారు, మా కౌన్సిలర్స్, మా స్టాఫ్ అందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది. ఒకటే, తెలంగాణ కోసం ఈ అమరులు ఏదైతే 1200 మంది అమరులై తెలంగాణ సాధించుకోవడం జరిగింది, దాంట్లో కేసీఆర్ గారి పాత్ర ముఖ్య పాత్ర. చావు వరకు వెళ్ళి ఆయన సాధించుకోవడం జరిగింది. సాధించుకోవడం తర్వాత 2014లో మన తెలంగాణ వచ్చి నుంచి 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 9 సంవత్సరాల్లో దేశంకే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ. ఎందుకంటే ఎక్కడ లేని పథకాలు 400 చిల్లర పథకాలు ఒక తెలంగాణలో ఉన్నాయి. అందరికీ, రైతులకు, పిల్లలకు, ఎడ్యుకేషనే కాదు రైతులకు, అదేవిధంగా బిజినెస్ వాళ్ళకు అయినా ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో అందరికీ ఆదర్శంగా నిలిచారు, అందరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో అమరవీరుల దినోత్సవాన్ని చైర్మన్ గారి అధ్యక్షన ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి తెలంగాణ పోరాట యోధులు దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ వంటి యోధులు తెలంగాణ గురించి ఎన్నో ఏళ్ళు పోరాటం సాగించి తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించడం జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ఉద్యమాన్ని నడిపించిన ఘనత మన తెలంగాణకు ఉంది కాబట్టి